बास्कर्स एरिया यूट्यूब चैनल को स्वागत एपीडीएससी 2018 सुदीर्घ प्रक्रिया मुगिंपु दशकु चेरुकोबोतोंदी इप्पटिके एपीडीएससी 2018 की संबंधी एसजीटी स्कूल असिस्टेंट टीजीटी पीजीटी विविध రకాలైనటువంటి పోస్టులను భర్తీ చేశారు మరి త్వరలోనే పీఈటీలకు సంబంధించినటువంటి పోస్టులను కూడా భర్తీ చేయబోతోంది ప్రభుత్వం మరి పీఈటీలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టును తయారు చేసి త్వరలోనే ఏపీడిఎస్సి వెబ్‌సైట్ లో ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి మరి లిస్ట్ అనేది విడుదలైన వెంటనే అభ్యర్థులు వారి యొక్క సెల్ ఫోన్ కు వచ్చినటువంటి మెసేజ్ ని ఆధారంగా చేసుకొని వారి యొక్క సర్టిఫికెట్స్ ను అప్లోడ్ చేసుకొని మరి వారికి సూచించిన తేదీ సూచించినటువంటి సమయంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది ఇక డిఎస్సి 2018 లో స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించిన పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారంలోకి వెళ్తే తుది దశకు 2018 డిఎస్సి అనంతపురం జిల్లాలో 29 పిఈటి పోస్టులకు ప్రొవిజనల్ జాబితా సిద్ధం అనేక మలుపులు తిరుగుతూ మూడేళ్లుగా ఆగుతూ సాగుతూ వచ్చిన 2018 డిఎస్సి ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది ఇప్పటికే ఎస్జీటులు పాఠశాల సహాయకులు పండితులు ఇతర కేటగిరీ పోస్టులు భర్తీ అయ్యాయి కేవలం పిఈటి పోస్టులు మాత్రమే భర్తీ కాలేదు పిఈటి పోస్టులకు ఎంపికైన ప్రొవిజనల్ జాబితా డిఓ కార్యాలయానికి పంపారు అందులో వివరాలను పరిశీలించి వెనువెంటనే విద్యాశాఖ కమిషనర్ కార్యాలయానికి ఆదివారం ఆన్లైన్ లో అనుసంధానం చేసే ప్రక్రియ పూర్తి చేశారు ఖాళీగా ఉన్న పోస్టుల్లోనే ప్రదేశాలు ఇప్పటికే పిఈటిలను అప్గ్రేడ్ చేయడంతో ప్రదేశాలు ఖాళీ లేవు పిడి పోస్టుల్లోనే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్తగా ఎంపికయ్యే వారికి ప్రదేశాలు కేటాయిస్తారు విద్యార్థుల సంఖ్యతో పాటు అవసరం దూర ప్రాంతాలను పరిగణనలోకి తీసుకొని పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు ఖాళీల వివరాలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు भर्ती प्रक्रिया ముగిసినట్లే గత ప్రభుత్వ హయాంలోనే 2018 నోటిఫికేషన్ ఇచ్చారు పరీక్షలు సైతం నిర్వహించి పోస్టులు ఇచ్చే సమయంలో ఎన్నికలు వచ్చాయి దీంతో ప్రక్రియ జాప్యం అవుతూ వచ్చింది జిల్లాలో 18 పోస్టులు అదనంగా ఇవ్వడంతో మొత్తం 29 మంది అభ్యర్థులకు పిఈటి పోస్టులు ఇస్తారు ఒక్క పోస్టును మాత్రమే స్పోర్ట్స్ కోటా కింద ఇవ్వనున్నారు ఇప్పటికే 5 పోస్టులను స్పోర్ట్స్ కోటా కింద ఎంపిక చేశారు ఇంకా కమిషనర్ కార్యాలయం నుంచి నియమక ఉత్తర్వులు రాలేదు పిఈటి పోస్టులకు నియమక ఉత్తర్వులు ఇక 2018 డిఎస్సి కథ సుకాంతం కానుంది జాబితాలో ఉంటేనే సంక్లిప్త సమాచారం పిఈటి ప్రొవిజనల్ జాబితాను విద్యాశాఖ ఆన్లైన్ లో ఉంచబోతోంది అభ్యర్థులు మరి ఏపీడిఎస్సి కి సంబంధించినటువంటి వెబ్‌సైట్ లోకి వెళ్లి డిఎస్సి ప్రొవిజనల్ జాబితాలోకి వెళ్తే అందులో అనంతపురం జిల్లాలో మొత్తం ఎంత మంది జాబితాలో ఉన్నారో తెలుసుకోవచ్చు ఇందులో పేర్లు ఉన్న వారికి మాత్రమే 1-2 రోజుల్లో చరవానికి సంక్లిప్త సమాచారం అనగా ఎస్ఎంఎస్ అందుతుంది సమాచారం రాగానే అభ్యర్థులు తమ ధ్రువపత్రాలను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కేటాయించిన షెడ్యూల్ ప్రకారం ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాలి విద్యాశాఖ వివరాలను అప్లోడ్ చేసిన అనంతరం ఉద్యోగ నియమక ఉత్తర్వులతో పాటు ప్రదేశాలు కేటాయించడానికి ప్రక్రియ సిద్ధం చేశారు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అయితేనే మెగా డిఎస్సి ఆయా డిఎస్సిలో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తేనే మెగా డిఎస్సి నిర్వహించడానికి మార్గం సుగమం కానుందని జిల్లాలో ఆయా కేటగిరీలో 40 వరకు బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి మిగిలిన పోస్టులకు లిమిటెడ్ డిఎస్సి నిర్వహించడం తేలికే ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరమే మెగా డిఎస్సి నిర్వహించే యోచనలో అధికారులు ఉన్నారు మరి ఈ సమాచారాన్ని బట్టి ఏపీ డిఎస్సి పిఈటిలకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ జాబితాలు అనేవి సిద్ధమయ్యాయని వీటిని త్వరలోనే ఏపీడిఎస్సి కి సంబంధించినటువంటి వెబ్సైట్ లో పొందుపరిచే అవకాశాలు ఉన్నాయనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి ఎవరైతే ఉద్యోగాన్ని ఆశిస్తున్నటువంటి పిఈటి అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా వారి యొక్క మొబైల్ ఫోన్స్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైతే ప్రొవిజనల్ జాబితాలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఉంటారో వారి మొబైల్ ఫోన్ కు మాత్రమే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది ఆ ఎస్ఎంఎస్ లో ఇచ్చినటువంటి పాస్వర్డ్ ఆధారంగా వారి యొక్క సర్టిఫికెట్స్ ను ఇక్కడ మనకు అప్లోడ్ సర్టిఫికెట్స్ అనే లింక్ ద్వారా వారి యొక్క సర్టిఫికెట్స్ అనేవి వారు మొదటగా అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసిన తర్వాత డౌన్లోడ్ కాల్ లెటర్ ఫర్ కన్ఫర్మేషన్ ఆఫ్ డేటా సబ్మిటెడ్ ఆన్లైన్ అనే దానికి ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి వారి యొక్క కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసి అందులో సూచించినటువంటి సమయానికి తేదీకి వారు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనేది దిగ్విజయంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు తర్వాత మరి స్థానాలను కేటాయించడానికి కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది దాని తర్వాత వారు కోరుకుంటున్నటువంటి పిఈటి ఉద్యోగంలో వారు జాయిన్ కావచ్చు మరి
దీంతో ఆల్మోస్ట్ డిఎస్సి 2018 కి సంబంధించిన ఖాళీల భర్తీ ప్రక్రియ పూర్తి కాబోతోంది కేవలం ఎస్ఏ తెలుగు ఎల్పి తెలుగుకు సంబంధించినటువంటి వ్రిట్ పిటిషన్ కూడా పూర్తయితే ఆల్మోస్ట్ డిఎస్సి 2018 అంతా కూడా పూర్తైనట్టే మనం భావించవచ్చు ఇది డిఎస్సి 2018 పిఇటిలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది మరి డిఎస్సికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకూడదు అంటే మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవడం మిస్ కావొద్దండి థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।